అభిమానుల ప్రార్థనలు, ఆయన తిరిగి మళ్ళీ స్క్రీన్ పైకి రావాలన్న వాళ్ళ ఆకాంక్ష నెరవేరింది. తన పంచులు పేల్చడానికి పంచ్ ప్రసాద్ తిరిగి రెడీ అవుతున్నారు. ఇక నడవగలడా లేదా అని అనుకుంటున్న తరుణంలో ఆయన మునపటిలా నడుస్తూ కనిపించారు. ఆయన పరిస్థితిపై డాక్టర్లు ఏం చెప్పారో చెప్తూ నూకరాజు మరో వీడియో పోస్ట్ చేయగా దాంట్లో పంచ్ ప్రసాద్ నవ్వుతూ కనిపించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన అందరికీ థ్యాంక్స్ చెప్పారు. జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ మధ్య నడవలేని స్థితిలో ఉన్నట్లుగా ఒక వీడియో పోస్ట్ చేశారు ఆయన ఛానల్లో. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించి హెల్త్ అప్డేట్తో మరో వీడియో పోస్ట్ చేశారు. తాజాగా నూకరాజు మరో వీడియో షేర్ చేశాడు. ఇందులో పంచ్ ప్రసాద్ కొద్ది కొద్దిగా రికవరీ అవుతున్నట్లు చెప్పాడు. ఇప్పటి వరకు కనీసం సొంతగా లేవలేని స్థితిలో ఉన్న ప్రసాద్ ఇప్పుడు కర్ర ఒకరి సహాయంతో నడవగలుగుతున్నట్లు చెప్పాడు నూకరాజు. 4 రోజులుగా ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతోందని, అప్పటి నుంచి రోజంతా సెలైన్స్ ఎక్కుతున్నట్లు చెప్పాడు. మరో 4 రోజుల వరకు ఇలానే సెలైన్స్ యాంటీబయాటిక్స్ ఎక్కిస్తే అన్న లేచి నడుస్తాడని డాక్టర్లు చెప్పినట్టు నూకరాజు ఆ వీడియోలో చెప్పారు. ఇక హాస్పిటల్కు వెళ్ళి పంచ్ ప్రసాద్ స్కానింగ్ కూడా చేయించుకున్నాడు. మరో వారం గడిచిన తర్వాతే ప్రసాద్ నడవగలడా లేదా అనే విషయం చెప్తామని డాక్టర్స్ చెప్పినట్లు ఈ వీడియోలో తెలుస్తోంది. దీంతో ఈ వీడియోపై పంచ్ ప్రసాద్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ప్రసాద్ ట్రీట్మెంట్కి సంబంధించి కొన్ని క్లిప్స్ యాడ్ చేశారు. దాంట్లో ప్రసాద్ నా సబ్స్క్రైబర్స్, నా కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్ అంటూ చెప్పారు. మొన్నటి వీడియో చూసి కన్నీరు పెట్టిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రసాద్ స్టిక్ పట్టుకుని నడిచి వస్తుండగా నన్ను ఎంతగానో అభిమానించి, నన్ను ప్రోత్సహించి, నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఒక కోట్తో వీడియోను ఎండ్ చేశారు. 2 కిడ్నీలు పాడై ఇబ్బందులు పడ్డ పంచ్ ప్రసాద్కి ఈ మధ్య ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. 2 కాళ్ళు చచ్చబడిపోయినట్లుగా అయిపోయాయి. ఆ విషయాన్ని చెప్తూ నూకరాజు ఒక వీడియో చేయగా ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి మళ్ళీ స్క్రీన్ పైకి రావాలని చాలామంది విష్ చేస్తూ కామెంట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి నడుస్తున్న వీడియో చూడటంతో అందరూ ఆనందపడుతున్నారు. మంచి వాళ్లకు దేవుడు మంచి చేస్తాడు అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కూడా మీ విషెస్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.